నమస్తే సార్ నమస్తే సార్ సార్ నెల రోజులు షుగర్ బంద్ చేసేసేయండి మీ బాడీలో వచ్చే చేంజెస్ మీరే చూడండి అంటున్నారు సో అసలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి తీసుకోకపోతే ఎలాంటి చేంజెస్ వస్తాయి మన దగ్గర ఎక్కువ ఏ వ్యాధులస్తారంటే షుగర్ వ్యాధి మోకాల నొప్పులు మళ్ళా క్యాన్సర్లు దాంతోపాటు నరాల బలహీనత ప్రాబ్లం ఉన్నోళ్ళు నిద్ర సరిగా రాకపోవడం ఉన్నోళ్ళు మైగ్రేన్ ఉన్న అంటే క్రానిక్ రోగాలు ఉన్న వాళ్ళు ఇంతకు ఇంతకుముందు మనము ప్రాసెస్డ్ ఫుడ్లు అన్ ప్రాసెస్డ్ ఫుడ్లు నాన్ ప్రాసెస్ ఫుడ్ల గురించి డిస్కస్ చేసినాం ప్రాసెస్ ఫుడ్లు అంటే నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఏంది ఒక రూపంలో ఏదైతే మనకు నేచర్ ఇస్తుంది దాన్ని ఇంకో రూపంలో తయారు చేయడం ప్రాసెస్డ్ ఫుడ్ ఎట్లా ఇప్పుడు ఆలుగడ్డలు ఉన్నాయి దాన్ని పొటాటో చిప్స్ లాగా తయారు చేసి ప్యాకెట్లో వేసి అమ్ముతారు ఓకే అది ప్రాసెస్ అయిపోయింది ఎస్ ఉప్పు వేసిండ్రు ప్రిజర్వేటివ్ వేసిండ్రు అన్నీ వేసినారు అట్లనే మనకు చక్కెర వస్తుంది కదా ఎస్ మనం ఏమంటాం ఏ ప్రాసెస్ ఫుడ్లు వాడద్దు కానీ ఒక రూపంలో చూసుకుంటే మీరు ఎంత తీసేసినా మీ కిచెన్లోకి వెళ్ళి కరెక్ట్ సార్ మీరు చెప్పింది అన్ని సామాన్లు తీసేసినా మీ కిచెన్ లో ఒక ప్రాసెస్ ఫుడ్ మిగులుతుంది అది షక్కర అది ఎట్లా తయారు చేస్తారు చెరకు నుంచి రసం తీసి దాన్ని బెల్లం లాగా చేసి మళ్ళా దాన్ని ట్రీట్ చేసి మళ్ళీ దాంట్లో కెమికల్ వేసి సల్ఫర్ ట్రీట్ చేసి దాన్ని వైట్ షుగర్ లాగా తయారు చేస్తారు ఇట్లా ఒక షక్కర్ది పెద్ద క్రిస్టల్ తీసుకుంటే ఎంత సైజ్ షక్కర్ తీసుకుంటే మనకు అది ఇట్లా మిరర్ లాగా కనిపిస్తుంది ఓకే లాగా ఉంటుంది అంటే షైనింగ్ కానీ అబ్బా ఏముందని మనం అనుకుంటాం చూడడానికి ఇంత బాగుంది తినడానికి ఇంత ఇంకా ఇంత బాగుంటుంది ఇవి దేంట్లో దేంట్లో వాడతాం మనం రసం చేసుకుంటే ఒక్కొక్కసారి వేసుకుంటాం మనం సాంబార్లో వేసుకుంటాం మనం చాయ్లో వేసుకుంటాం మళ్ళీ ఇవి ఓకే స్వీట్లలో కూడా వేసుకుంటాం స్వీట్ అయితే మొత్తం షుగరే కదా ఒక దాంట్లో చూసుకుంటే అంటే ఒక దాంట్లో మనం చక్కరే తింటున్నాం ఇప్పుడు ఇది ఎక్కువ తింటే ఏమవుతుంది మన బాడీలా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది అది ఎక్కువ అవ్వడం వల్ల కిడ్నీ లివర్ పాన్క్రియాస్ హార్ట్ ఇవి డ్యామేజ్ అవుతాయి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది నరాలు డ్యామేజ్ అవుతాయి మోకాలు డ్యామేజ్ అవుతాయి మెడ నడుము ఇవి చిన్న చిన్న జాయింట్లు ఉంటాయి కదా ఇవన్నీ ఖరాబ్ అవుతాయి ఓకే ఉబ్బిపోతాయి మీరు ఎక్కువ షుగర్లు తింటున్నారు అన్నిట్లో షుగర్ ఉంటుంది దేంట్లో ఎంత ఉంది మీకు తెలవాలి ఓకే అయితే అన్నిటికన్నా ఎక్కువ షుగర్ అయితే షుగర్లోనే ఉంటారు కదా సో మీరు ఇది మొత్తానికి ఆపేస్తే ఏమేమవుతుంది అంటే తల నుంచి కాడ్ వరకు చెప్తాను నేను ఓకే జుట్టు రాలుతుందంటే జుట్టు రాలడం అవుతుంది ఓకే ఎందుకంటే క్యాలరీలు తక్కువ అవుతున్నాయి కదా తలనొప్పి వస్తుంది ఎప్పుడైతే బాడీలో గ్లైసిమిక్ ఇండెక్స్ షుగర్ది అన్నిటికన్నా ఎక్కువ స్పైక్ అవుతుంది షుగర్ లెవెల్ ఓకే షుగర్ లెవెల్ స్పైక్ అవ్వగానే కొద్దిసేపు మనకు యాక్టివ్ అనిపిస్తుంది దాని తర్వాత సడన్ గా డల్ అయిపోతాం ఓకే ఇంకా షుగర్ క్రేవ్ చేస్తుంది బాడీ షుగర్ క్రేవింగ్స్ అంటారు స్వీట్లు కానీ అవన్నీ అవి ఎప్పుడు వస్తాయి ఎప్పుడైతే మీకు షుగర్ కి అయిపోతుంది ఇది తెలియకుండా చాలా మందికి కూడా అయిపోతుంది కోకెన్ అని ఒక డ్రగ్ ఉంటుంది కదా అది ఎంత భయంకరంగా ఎడిక్షన్ ఉంటుంది అంత ఎడిక్షన్ ఉంటుంది ఓకే అందుకే షుగర్ క్రేవింగ్ లు పెరిగిపోతాయి అట్లా తలనొప్పి పెరుగుతుంది మళ్ళా మన ఐసైట్ ఉంటుంది కదా అది కూడా చేంజ్ అవుతుంది మన చెవుల్లో వినపడే సౌండ్ కూడా చేంజ్ అవుతుంది ఊపిరి పీల్చుకోడానికి కష్టంగా ఉండడం స్టార్ట్ అవుతుంది నోట్లో ఫ్రీక్వెంట్ గా అవ్వడం షుగుల నుంచి రక్తం కారడం ఓకే కూడా అవుతుంది ఎందుకైతుంది ఎందుకంటే షుగర్ ఒక్కసారి నోట్లనే ఉండిపోతాయి ఓకే అవి ఏం చేస్తాయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ పళ్ళలో డెవలప్ చేస్తుంది ఓకే మళ్ళీ మెడ నొప్పి నడుము నొప్పి మోకాలు నొప్పులు పాదాల కింద మంటలు ఇవి కూడా షుగర్ తోటి స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోయినాయి బాడీ షుగర్ ని మెటబులైజ్ చేసేది ఏదైతే ప్రక్రియ ఉంటుంది అది కూడా చేంజ్ అయిపోతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ ఓకే భుజాల్లో నొప్పులు ఎల్బోస్ లో నొప్పులు రిస్ జాయింట్స్ లో నొప్పులు దాంతో పాటు జీర్ణ వ్యవస్థ మొత్తం చేంజ్ ఓకే జీర్ణ వ్యవస్థ చేంజ్ అయిపోవడం వల్ల ఎట్లయితే అబ్జార్బ్ చేసుకోవాలి ఫుడ్లు అట్లా అబ్జార్బ్ చేసుకోదు కొందరు ఏమంటారు అరే నేను ఫుల్ డే షుగర్ తినను ఓన్లీ చాయ్లోనే ఫుల్ వేసుకుంటా నువ్వు చక్కరే తాగుతున్నావు ఒక దాంట్లో చూసుకుంటే ఓకే అంత షుగర్ వేసుకుంటారు అప్పుడు ఏమైతే జీర్ణ వ్యవస్థ చేంజ్ అవుతుంది యాసిడిటీ డెవలప్ అవుతుంది గ్యాస్ట్రైటిస్ వస్తుంది ఇసోఫేజైటిస్ వస్తుంది మళ్ళీ దాని తర్వాత ఇంటెస్టైన్ లో ఎఫెక్ట్ అవుతాయి దాంతో షుగర్ వ్యాధి రావడం బీపీలు పెరగడం హార్ట్ ఫంక్షన్ చేంజ్ అయిపోతాయి బాడీది హార్ట్ ఫంక్షన్ చేంజ్ అయిపోయి మన ఏవైతే రక్తనాళాలు ఉంటాయి కదా దాంట్లో కూడా ఎఫెక్ట్ రావడం స్టార్ట్ ఓకే మోకాలు ఉబ్బిపోవడం వల్ల సరిగా నడవడానికి రాదు ఇవన్నీ పక్కకు పెడితే అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం మనిషి లావ్ అయిపోతాడు ఎందుకు లావ్ అయిపోతాడు ఒబిసిటీ ఎందుకు వస్తుంది అందరు వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ అంటారు కానీ వెయిట్ వచ్చేది షుగర్లతోటే సో అందుకే ఇవి తగ్గించుకుంటే వెయిట్ లాస్ అవుతామా సార్ మనం ఆటోమేటిక్ మనిషి వెయిట్ లాస్ అవుతాడు థింకింగ్ ఎబిలిటీ చేంజ్ అవుతుంది అంటే కరెక్ట్గా ఆలోచిస్తాడు ఎప్పుడూ ఒకటే మూడ్లో ఉంటాడు ఓకే అంటే ఇప్పుడు ఫుల్ డే యాక్టివ్ ఉండరు ఉండరు చాలా మంది కొందరు ఏం చేస్తారు చాయ్ అలవాటు చేసుకుంటారు కానీ యాక్చువల్ వాళ్ళకు చైల్ అలవాటు కన్నా ఎక్కువ షుగర్ అలవాట్ అయిపోయింది అందుకే చాయ్ ఎక్కువ చక్కర్ వేసుకొని తాగుతున్నారు వాళ్ళు ఓకే అయితే ఎందుకు అంటే జ్వర మంచిగా అనిపిస్తుంది యాక్టివ్ అనిపిస్తుంది మళ్ళీ సేపు తర్వాత డల్ అయిపోతారు అదే రీజన్ అందుకే షుగర్ ఏమో అవాయిడ్ చేయాలి ఒకటే మూడు మెయింటైన్ అవుతుంది జుట్టు రాలడం ఆగుతుంది మళ్ళీ దాని తర్వాత ఈ నొప్పులు ఉన్నాయి కదా ఎవరికైతే నరాల బలహీనత ప్రాబ్లం ఉంది వాళ్ళకు కూడా జర మంచిగా అనిపిస్తుంది దాని తర్వాత ఇంకేమైతుంది అంటే మన జీర్ణ వ్యవస్థ కరెక్ట్ అవుతుంది మలబద్ధకం ఉన్నోళ్ళకి మలబద్ధకం తగ్గుతుంది లావున్నోళ్ళు బక్కగా అవుతారు సరిగా నిద్రపోయేటోళ్ళు సరిగా నిద్రపోతారు మళ్ళీ దాని తర్వాత మనం ఫిజికలీ కూడా చాలా ఫిట్ అవుతాం చాలా మంది ఏమంటారు ఫుల్ డే నిరసన ఉంటది బలం ఉండదు బాడీలో అనేసి వాళ్ళకి బలం కూడా పెరుగుతుంది వాళ్ళ లివర్ సరిగా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది ప్యాన్క్రియాలు సరిగా పనిచేయడం స్టార్ట్ చేస్తాయి వాళ్ళ రక్తనాళాలు ఫ్రీ అవుతాయి వాళ్ళ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది బాడీలో డ్రై గ్రీస్ట్రైట్స్ ఎక్కువ ఉన్నాయి బాడీలో అవి కూడా తగ్గడానికి హెల్ప్ చేస్తాయి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి షుగర్ సరిగా అంటే అవాయిడ్ చేస్తాయి నిజంగా సార్ అసలు ఒక షుగర్ ని మన లైఫ్ మనం తీసేస్తే ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి చాలా చక్కగా వివరించారు షూర్గా మన ప్రేక్షకులైతే దీన్ని గమనించి షుగర్ని అవాయిడ్ చేసి హెల్తీగా ఉంటారు అంటే వాళ్ళ లైఫ్ లీడ్ హ్యాపీగా ఉంటారు లీడ్ చేస్తారని చెప్పి ఆశిద్దాం సార్ థ్యాంక్ యూ